ప్రభుత్వము ఖజానాను నింపడానికి బహుశా పోలీసులకు ట్రాఫిక్ వాళ్ళకు ఇంత టార్గెట్ ఇచ్చుంటారని అనుమానం. ఎందుకంటే మాన్యువల్గా రాస్తేనేమో నీకు ఐడియా వస్తుంది, అడుగుతాడు ఇప్పుడు ఎవరిని అడగాలి, బండి నడిపిస్తాడు, ఏ కానిస్టేబుల్ ఫోటో కొట్టిండు మిత్రి బాబు, ఏ కానిస్టేబుల్ ఫోటో కొట్టిండు, ఎక్కడి నుంచి మెసేజ్ వస్తుంది అని ఈ ఆటో రిక్షా వాడు కార్ అతను లేకపోతే ఈ టూ వీలర్ వెహికల్ నడిపే ఇది ప్రధానమైన సమస్య కదా. మూడు నాలుగేళ్ళ నుంచి సంగారెడ్డిలో కానీ నా జిల్లాలో కానీ హైదరాబాద్లో కానీ రాష్ట్రం మొత్తం ఇదే సమస్య. ఇప్పుడు ఛాలెంజ్లు ఎక్కడ వస్తున్నాయంటే సపోజ్ ఆటో రిక్షా నెలకు ఒక 10,000 సంపాదిస్తుంది అనుకోండి, ఎక్కడో దగ్గర మిస్టేక్ జరుగుతుంది, ఆ మిస్టేక్లో ఆ 10,000 సంపాదించినా కూడా ఆ ఛాలెంజ్ ఇవ్వడేదంటే ఛాలెంజ్ చూసుకోకపోతే ఛాలెంజ్ వస్తుంది కదా, అది చాలామంది చూసుకోకపోయేసరికి దాని పెనాల్టీ కూడా వేస్తున్నారు, వాళ్ళ పెనాల్టీ వేస్తున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఒక కార్కి 5,000 ఇది మనకు చాలా ఇబ్బందిగా ప్రతి ఒక్కరు ఈ వెహికల్స్ నడిపిస్తున్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇది అసెంబ్లీలో మాట్లాడి ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ నుంచి తీసుకోపోవాలని ట్రై చేస్తున్నా కానీ నాకు వచ్చిన అవర్స్ దొరకలేదు, ఇప్పుడు 0 అవర్స్ కూడా గ్యారంటీ లేదు. కాబట్టి నేను మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తున్నాను, పోలీస్ అధికారులకు దృష్టి కూడా నేను తీసుకుంటాను. చాలా తీవ్రంగా నడిపించే వాళ్ళందరూ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఛాలెంజ్ ఛాలెంజ్ రావడము, ఛాలెంజ్ చూసుకోకపోతే పెనాల్టీ రావడము, లేట్గా కడితే కూడా పెనాల్టీ రావడం. పోనీ ఈ కరువు ఎట్టుంది ఇప్పుడు కరణం, ఇప్పుడు దవాఖాన పోదామంటే 5,000 10,000 లేవు మధ్యతరగతి కుటుంబాల దగ్గర, సామాన్య మానవుడి దగ్గర. ఈ 6 నెలలు 7 నెలల్లో కూడా ఈ ఛాలెంజ్ పడితే ప్రజల పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి? ఇది ప్రభుత్వం దృష్టి తీసుకుంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు పరుస్తూ పోలీస్ అధికారుల్లో ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఏ పని వాళ్ళు చేస్తున్న పని మీద ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రధానంగా ఈ ఛాలెంజ్. విచిత్రం ఏంటంటే ఆటోలు కానీ టూ వీలర్స్ వెహికల్స్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు బండి మీద ఉంటారు, బండి టూ వీలర్ వెహికల్ నడుపుతారు. అట్లాగే అసలు ఉద్యోగాలే లేవు, నిరుద్యోగులు కూడా టూ వీలర్ వెహికల్స్ మీద తిరుగుతారు. ట్రాఫిక్ కానిస్టేబుల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ ఎవరైనా కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళ కెమెరాలు ఎక్కించేసారు. ఇప్పుడు కెమెరా కొడుతున్నట్టు బండి మీద కూర్చున్నట్టు తెలుస్తలే, బండి మీద ఎక్కిపోతున్న ఆటోని తెలుస్తలేదు, నా కార్కు తెలుస్తలేదు, నా బండి టూ వీలర్ వెహికల్ తెలుస్తలేదు. పాపం మన ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ కానిస్టేబుల్ అందరు ఫోటోలు ఎంతకైతే కొట్టేస్తున్నారు. కొట్టిన ఫోటోలన్నీ కూడా వాళ్ళ ఫోన్లలో మెసేజ్లు అవుతున్నాయి, ఆ మెసేజ్లు కూడా ఏది నువ్వు జర్ర సిగ్నల్ దాటి ముందుకు వచ్చినావు, లేకపోతే కొద్దిగా లైన్ దాటినావు, వాడు ఏదో టెన్షన్లో ఉంటే వాడు హెల్మెట్ పెట్టుకోడు, అది కూడా ఫోటో కొడుతున్నారు. ఇక ఆటోలది ఏముందండి పాపం, రోజు కూలి బతికే కదా ఆటోలు కూడా, ఆటోలు కూడా కూలి బతికే, వాడు పొద్దున లేచి రాత్రి వరకు ఆటో నడిపి ఆటో సిగ్నల్ దగ్గర ఆ సిగ్నల్ దగ్గర మార్క్ లేదనుకోండి వెళ్ళిపోతాడు, ఒకసారి స్పీడ్లో ఉండి కూడా ముంగడిపోతాడు, ఇవి కూడా తక్కువ అనుకుండా కొట్టేస్తుంది. మెసేజ్లు వస్తున్నాయి మెసేజ్లు పని మీద ఉన్నాడైతే మెసేజ్ చూసుకోరు కదా, మెసేజ్లు వస్తున్నాయి, కొందరు సగం మంది చూస్తారు ఎందుకు చూడాలంటే ఆ మెసేజ్లు కూడా
మేమేదో ట్రాఫిక్ నిబంధనలు దాటి పోతున్నాము. మేమేదో మాకేదో పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు ఫోటోలు తీసి మాకు మెసేజ్లు చాలలు మెసేజ్లు పంపిస్తున్నారని తెలియదు కదా. ఇంతమంది ఏంటంటే బండి ముఖ్యంగా నిబంధనలు దాటిపోతుంటే అధికార పోలీస్ ట్రాఫిక్ వాళ్ళు అవి వాళ్ళకి చాల దాన్ని రాస్తుంది తెలుస్తుండే. అరే ఇది ఏదో అవుతుంది కదా, తప్ప అవుతుందని. టూ వీలర్స్ మరియు ఫోర్ వీలర్స్ వాహనదారులు తెలియకుండానే ఫోటోలు కొట్టడం మెసేజ్ల ద్వారా ఫోన్ల ద్వారా పంపిస్తున్నారు. ఇది చాలామంది చూసుకోకపోవడం వల్ల చాలర్స్ మళ్ళీ దాని పెనాల్టీ వేయడంతో దీంతో ప్రజలపై వేలల్లో భారం పడుతుంది. కొందరికి 5,000, 10,000, 20,000 కూడా చాలర్స్ వస్తున్నాయి. ప్రధానంగా ఆటోలు నడుపుకునే వారి చాలీ చాలని బ్రతుకులు. అలా 6 నెలలు కష్టపడి సంపాదించిన దాంట్లో సగం డబ్బులు చాలర్లకే, పోలీసు వేసిన చాలర్లకే పోతున్నాయి. నిరుద్యోగ యువత ఉద్యోగ యువకులు టూ వీలర్స్లో వెళ్తున్న వారికి కూడా ఇది అడ్డగోలుగా చాలర్స్లు పడుతున్నాయి. చాలామంది మెసేజ్ చూసుకో దీంతో ఫోర్ వీలర్ వాహనాలు చాలర్స్ ఫెనాల్టీ కూడా పడుతున్నాయి దీని మీద కూడా. పోనీ ఇది తప్పని చెప్పాలని అనుకుంటే ఆ ఫోటోలు తీసేది ఎవరో తెలియడం లేదు. ఇతను పోయి చాలెంజ్ చేయాలంటే కరోనా కష్టకాల సమయంలో చాలెంజ్ వేయడం, ప్రజలు డబ్బులు లేక వసూలు చేయడం వల్ల చాలెంజ్ పేరు మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలే ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఇలాంటి సమయంలో చాలెంజ్ పేరుతో డబ్బులు వసూలు చేయడం అవసరమా ప్రభుత్వానికి? ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కదా, కెమెరాలు ఉన్నాయి కదా అని ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు కొడుతూనే ఉన్నారు. ఇలా తీయడం వల్ల ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది, కఠినంగా పడుతున్నది అందరి. ట్రాఫిక్ నిబంధనలు ప్రజలు ప్రాణాలు కాపాడడానికి కానీ ఛానళ్ళ వేసి ప్రజల మధ్య డబ్బులు వసూలు చేయడానికి కాదు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా, నిబంధనలు పెట్టేది ప్రజలను కాపాడడానికి, అంతగాని ఛానల్ లేచి వాళ్ళ దగ్గర వసూలు చేయడం కావాలనేది నా అభిప్రాయం. దయచేసి